ఎంతకాలం స్టే చేసుకుంటారు, ఎన్ని స్టేలు తీసుకుంటారండి ఆపటాకి? అందరికీ ప్రజల మైండ్లో అందరికీ అర్థమైపోయింది, ఇళ్ల స్థలాలు ఇస్తారు, అందరికి కన్ఫామ్ అయిపోయింది. కొంతమందికి పట్టాలు కూడా వచ్చేసినాయి, వాళ్ళు వెళ్ళి ఉండటమే లేటు. ఇంకా ఆయన ఇంతకాలం స్టేలు తీసుకుంటారు, ఇంకా ప్రతిదానికి స్టేలు తీసుకుని ఎంతకాలం నడిపిస్తారని పార్టీని? ఆయన ఇక్కడ ఉండరు, పార్టీ నడిపిస్తే ఇక్కడ ఉండరు. హైదరాబాద్లో వెళ్ళి వేరే స్టేట్లో ఉంటారు. ఇక్కడ పార్టీ ఏ రకంగా మళ్ళీ పుంజుకుంటుందండి? తెలుగుదేశం అనేది ఇంకా మర్చిపోవటమే. జగన్ గారి పాలన ఏంటంటే ప్రజలు హారతి పడుతున్నారు. అలా ఉంది ఆయన ప్రభుత్వం. 100% జరిగిందమ్మా, 100% జరిగింది. ఆయన ఇచ్చిన హామీని ఏది కూడా పక్కకు పెట్టి ఉండలేదు. మడం తిప్పని మనిషి ఆయన, అటువంటి క్యారెక్టర్ ఉంది. పొరపాటును కూడా స్థలాలు ఇవ్వకపోవటం అనేది జరగదు. వాళ్ళు ఎన్ని షేర్లు తెచ్చుకున్నా సరే వాళ్ళు షేర్లు తెచ్చుకుంటూనే ఉంటారు. ఇంకా అది ఎప్పుడు ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు చెప్పమనండి. వాళ్ళ దగ్గర కూడా అసలే చాలా కష్టాలు పొందుతున్నారు ప్రజలు. వాళ్ళ దగ్గర కూడా డిపాజిట్లు కట్టించుకున్నారు డబ్బులు. ఆ డబ్బులంతా ఏమైనాయండి? కొంతమంది ఆ అమౌంట్ కూడా తీసుకెళ్ళిపోయి లాస్ట్ టైం ఎలక్షన్స్ వాడుకున్నారని చెప్తున్నారు. ఇంకెక్కడి నుంచి ఎలా ఇస్తాడండి ఆయన? జగన్ గారు అలా కాదు, మొత్తం కన్ఫర్మ్ చేశారు అందరికీ. అందరు కన్ఫర్మ్ చేసి కొంతమంది పట్టాలు కూడా వచ్చేసినాయి ఆల్రెడీ. మంచి రోజు కోసం చూస్తున్నారేమో. స్టేల్ మాత్రం వాళ్ళ లైఫ్ లాంగ్ జీవితాంతా స్టేల్. ఆయన హైదరాబాద్లో కూర్చొని స్టేల్ తెచ్చుకుంటూనే ఉంటాడు ఆయన. అందుకే స్టే మినిస్టర్ అంటారు ఆయన్ని. స్టేల్ పార్టీ అది. అది మరి అది మా పార్టీ నాయకులు జగన్ గారు ఇష్టమండి ఆయన. ఆయన ఏ చెప్తే అది. వాలంటీర్లు చాలా బాగుందండి. ఇంతవరకు చాలా కొత్తగా ఉంది. ఇంతవరకు ఎవరు అలా పెట్టలేదు. చాలా కొత్తగా ఉంది. ఎవరు కష్టపడాల్సిన పని లేకుండా వాళ్ళే మొత్తం ప్రభుత్వం వాళ్ళకి కొన్ని పవర్స్ ఇచ్చి ఆ సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు. ఇంతవరకు ఎవరు అలాంటి మంచి ఇది వాలంటీర్ సంక్షింది ఎవరు పెట్టలేదు. ఎలా దోచుకుంటారండి? ఏమైనా ఇది ఏమైనా పూర్వకాలం అండి, ప్రతిదీ ఆన్లైన్, ప్రతిదీ మనకు తెలుస్తుంది. ఎలా దోచుకుంటారండి వాలంటీర్లు? మనం మాట్లాడుకుందాం, మనం అసలు ఏ రకంగా అండి ప్రతిదీ ఆన్లైన్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పటి నుంచి కూడా ఆన్లైన్లోనే ఉంది. టెక్నాలజీ తెచ్చింది ఆయన అన్నారు. మరి ఎలా దోచుకుంటారు? ఆ దోచుకునేది ఏదో ఆయన తెలిస్తే చెప్పమనండి పోనీ. వాలంటీర్లు ఎలా, వాళ్ళు ఎంతండి ఆఫ్టర్లు, వాళ్ళకి ఇచ్చే శాలరీస్ ఎంత, వాళ్ళకి ఉండేది ఎంత అండి? వాళ్ళు ఎలా దోచుకుంటారండి? వాళ్ళకన్నా పై అధికారులు కూడా ఉంటారుగా. వాళ్ళ డ్యూటీ ఏంటి? పబ్లిక్ సర్వీస్ చేయడమే. వాళ్ళ ద్వారా ఏంటి పెన్షన్ ఒకటే వెళ్ళేది మామూలుగా క్యాష్ రూపంలో. ఇంకా వేరే రకంగా ఎలా దోచుకుంటారండి? రేషన్ దోచుకుంటారా? రేషన్ వాళ్ళకి సంబంధం ఉందా చెప్పండి? వాళ్ళకి ఏది పట్టుకోవడానికి ఏది లేదు కాబట్టి ఏదోటి బురద జల్లాలి అని చెప్పేసి అది ఆ నెపంతో వాళ్ళు నడిపిస్తున్నారండి. అవసరమైతే దీని మీద కూడా చేయగలుగుతారు వాళ్ళు. అది వాళ్ళ నాయకుడు చెప్పాల్సిన మాట అండి. అది వాళ్ళకి వాళ్ళు ఇప్పుడైతే కనుక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా మాకు తెలిసి ఇంకా ఐదు గవర్నమెంట్స్ మారుతాం, అదే గవర్నమెంట్ ఉంటుందండి. అంటే 25 ఇయర్స్ ఇదే గవర్నమెంట్ ఉంటుంది. పబ్లిక్లో అది ముద్ర పడిపోయిందండి. 25-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉంటారు ఈ రాష్ట్రానికి అని చెప్పి. ఇక్కడ కాదండి, తెలంగాణలో కూడా ఇదే మాట అంటున్నారండి. తెలంగాణ ప్రజలు కూడా ఇదే మాట అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో 25-30 సంవత్సరాలు సీఎంగా ఉంటారు అని. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.